ఎంపీగా పోటీ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఎంపీని ఆ స్థానాన్ని కాదని ఎందుకు ఎమ్మెల్యే సెగ్మెంట్ ఎంచుకోవాల్సి వచ్చింది అంటే, ఎంపీగా ఆ రోజు పోటీ చేసినప్పుడు నేను గెలిచే వ్యక్తిని ఆ రోజు నన్ను వీళ్ళందరి నాయకులు ఓడగొట్టడం జరిగింది. ఈరోజు కూడా మదన్ మోహన్ అనేటోడు వస్తే మాకు ప్రాబ్లం అయితే నీ నాయకులు అనుకుంటున్నారు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఎందుకు అంటే ఒక కాన్స్టిట్యూన్సీ తీసుకొని కంప్లీట్ ఒక రోల్ మోడల్గా ఎల్ఆర్రెడ్డి అనేది, ఎల్ఆర్రెడ్డి అసెంబ్లీవర్గం అనేది ఒక తెలంగాణలో రోల్ మోడల్. అరే అక్కడ పక్కన సిద్దిపేట ఎలా డెవలప్ అయింది? ఇలా సిద్దిపేట నీకు చూస్తే అసలు 15 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కింద నేను చిన్నప్పుడు పోయిన పందులు తిరిగేటి సిద్దిపేటలో. ఇలా నీకు సిద్దిపేట ఎంత డెవలప్ అయింది? గజ్వేలు ఎంత డెవలప్ అయింది? సిరిసల నాకు తెలుసు, సిరిసల నేను పోయేవాడిని కరీంనగర్ వరకు, సిరిసల ఎంత డెవలప్ అయింది? మరి ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఎందుకు నోసుకోవట్లేదు? ఎందుకు ఎల్ఆర్రెడ్డి ఎందుకు డెవలప్ అవుతలేదు? ఎందుకంటే నేను చదివిన స్కూల్ కూడా అక్కడే చదువుకున్నాను. నేను 34 సంవత్సరాల కింద ఎట్లా ఉందో రోడ్లు, ఈరోజు అదే రోడ్లు, అదే ఇండ్లు, అదే స్కూల్స్, అదే దవాఖానా. డెవలప్మెంట్ లేదు కదా, దాని గురించి నేను ఎంచుకున్నాను. మీరు ఎమ్మెల్యే అయితేనే డెవలప్మెంట్ చేస్తారా, లేకుంటే ఇప్పుడు కొన్ని కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకునే కల్చర్ కూడా కొన్ని ఇటీవల కాలంలో ఎక్కువ ఉన్నాయి. సో మీరు చదివిన స్కూల్ కానీ అట్లా అడాప్షన్స్ ఏమైనా చేసుకున్నారా మీరు? ఇప్పుడు నేను ఓవరాల్ నియోజకవర్గంలో గత నేను ఎమ్మెల్యే అంటే ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా కరోనా వచ్చింది. 18 నెలలు కంప్లీట్ లాక్డౌన్ అయిపోయింది, కంప్లీట్ కరోనా ఉంది, రైట్? ఆ టైంలో కంప్లీట్ విలేజ్ టు విలేజ్ పిచ్చికారి చేయించి 18 నెలలు నా భార్య బిడ్డలకు చెప్పి బయటకు వచ్చిన నేను. ఎందుకంటే నాకు చచ్చిపోతున్నా నాకు తెలియదు. ఎందుకంటే కరోనా టైంలో ఏ నాయకుడు కూడా, ఎవరైతే పేర్లు చెప్తున్నారో ఏ నాయకుడు, సురేందర్ ఒక్కరోజు కూడా బయటకు రాలే. నేను కంప్లీట్ తిరిగిన వీడియోలు ఉన్నాయి నా దగ్గర. నేను ఒక టీమ్స్ యూత్ను ఎంవైఎఫ్ అని, మదన్ మోహన్ యూత్ ఫోర్స్ అని ఒక యూత్ టీమ్ను ఫామ్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హెల్ప్ తీసుకొని ప్రతి విలేజ్కి అంబులెన్స్లు కొని శవాల్ని అక్కడ రోడ్డు మీద పడేసే పరిస్థితి. ఒక్క శవానికి 20,000 రూపాయలు అడిగినారు ఆ రోజు. ఇంకంత కరోనా ముట్టాలంటే 25,000 రూపాయలు గరీబోడికి శరమతే రోడ్ విలేజ్ బయట రోడ్డు బయట పడేసేటోళ్ళు. అట్లాంటి శవాలను తీసుకొచ్చి ఇచ్చింది కాదా, మీరు చూడండి వీడియోలో. ప్రతి విలేజ్ ప్రతి గడప పిచికారి చేయించిన. నేను గ్రామాల తిరుగుతున్నప్పుడు తల్లులు బాధపడుతున్నారంటే, సార్ నీళ్ళు పట్టుకోవడానికి కుండలు పలిగిపోతున్నాయి, కోతులు వస్తున్నాయంటే ప్రతి ఇంటికి, ఇది టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ కాదు, లేకపోతే బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఏది కాదు, ప్రతి ఇంటికి ఈరోజు బిందె ఇచ్చినాను. ఎల్ఆర్రెడ్డి అసెంబ్లీ వర్గంలో వదిలిపెట్టకుండా అందరికి బిందెలు ఇచ్చినాం. ఎందుకంటే తల్లులు కష్టమవుతుంది, నీళ్ళు పట్టుకోవడానికి కష్టమవుతుందంటే, తండాల్లో అక్కడెక్కడ కష్టమవుతుందంటే నేను ఇచ్చినాం. మీరు ఎల్ఆర్రెడ్డి హెడ్ క్వార్టర్స్లో మీరు పోయి అడగండి, పక్క నుంచి గ్రామాల నుంచి వస్తుంటే వాళ్ళకి హాస్పిటల్స్ పోవాలన్నా చిన్నారన్నా, ఇలా రేపు కరోనా వచ్చిన తర్వాత రేట్లు పెరిగిపోయినాయి. భోజనం కూడా 70 రూపాయలు 80 రూపాయలు అయింది, వస్తలేదు భోజనం. ఫ్రీగా డైలీ 500 నుంచి 1000 మంది డైలీ ఫ్రీగా 11 గంటల నుంచి 3 గంటల దాకా డైలీ 100% ఫ్రీ. అది ఏ కులం లేదు, మతం లేదు, ఏం లేదు, ఎవరైనా రావచ్చు తినవచ్చు. మరి ఇన్ని కార్యక్రమాలు ఒక మదన్ మోహన్ గారు చేస్తున్నప్పుడు సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాను. నేను వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు, పార్టీ ఫండ్స్ తీసుకోలేదు. ఈరోజు పెట్టే ప్రతి పైసా నా జేబు నుంచి పెడుతున్నాను. కనుక ఇన్ని ఇన్ని పనులు చేసినప్పుడు నాకు ఇదే ఇలా ఎంపీగా అధికారం ఉండే, ఇదే ఎమ్మెల్యేగా నేను ఉంటే నేను ప్రైవేట్ ఫండ్స్ తీసుకొస్తాను, కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తాను, వచ్చి డెవలప్ చేస్తాను. ఇప్పుడు నేను కంపెనీస్కి పోయినప్పుడు ఏ విధంగా పోవాలి? నేను ఒక మదన్ మోహన్గా పోవాలనా, లేకపోతే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోతే ఒక గవర్నమెంట్ లీడరేట్ మీద పోతున్నా? సో ఒక అధికార ప్రతినిధిగా ప్రజలు ఎంచుకున్న పబ్లిక్ ప్రతినిధిగా పోతే రేపు నాకు ఫండ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది.